హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నిన్న చిల్డ్రన్స్ డే కదండి, పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. నిన్న చిల్డ్రన్స్ డే కాబట్టి ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నారనమాట. సో దానికోసం నేను చిన్న కొంచెం రెడీ చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేసుకుందామని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, సో దానికోసమని ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా చూడండి. ఫస్ట్ కేరళ కుట్టిలాగా రెడీ చేద్దామని అనుకున్నానండి. సో దానికోసం ఒక వైట్ శారీ తీసుకున్నాను. పిల్లల శారీ అంత పొడవు ఉండరు కాబట్టి దానికి కొంచెం 30 సరిపోతుంది పాపకి. ఒక హాఫ్ వరకు లోపలికి ఫోల్డ్ చేశానన్నమాట. సో కింద ఒక లెగిన్ వేసేసి ఒక బ్లౌజ్ వేశాను. అంత ఒక పావు వరకు చేసి మనం శారీ ఎలా అయితే కట్టుకుంటామో ఫస్ట్ అలా అయితే కట్టేసేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సో అలాగా కట్టేసేయండి. సో అలా కట్టేసి మిగతాది మనం పళ్ళులాగా వేసుకుంటాం కదా ఒక రౌండ్ చుట్టేసి, కానీ ఇది అలా కాకుండా కేరళ వాళ్ళ స్టైల్లో కడదాం అనుకున్నాం కదా. సో అందుకనేసి ఆ పళ్ళు వేసేదాన్ని మనం నేను ఇక్కడ 2 రౌండ్స్ తీసుకున్నానండి. 2 రౌండ్స్ తీసుకొని మిగిలింది ఆ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది కనిపిస్తుంది కదండి, సో అది వరకు కనిపించేలాగా మిగతా అంతా లోపలికి వెళ్ళేట్లు దాన్ని ఫోల్డ్ చేసేసుకున్నాను. ఓన్లీ ఇటు సైడ్ కొంచెం వైట్ ఉండేది కదా, సో దాన్ని నేను లోపలికి అనేసి అక్కడ బ్లౌజ్కి మనం రౌండ్ చుట్టుకున్న దానికి పెట్టుకున్న స్టెప్స్కి కలిపి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేశాను. అలాగా అలా నీట్గా సర్చ్ చేసేస్తే అలా నీట్గా లుక్ అనేది బాగుంటుంది, చూడడానికి లుకింగ్ బాగుంటుంది. ఇదండి శారీ అయితే ఇలా రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ లైటింగ్ కొంచెం డల్గా ఉండేసరికి అంతా కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ హెయిర్ స్టైల్ అండి, మెయిన్ అదే కదా. శారీ వాళ్ళ హెయిర్ స్టైల్ వేస్తేనే చాలు ఆ లుక్ అనేది వచ్చేస్తుంది. సో సైడ్కి దూవేసి ఒక ఫఫ్ లాగా వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక హెయిర్ బ్యాండ్ వేసేస్తున్నాను. అలా హెయిర్ బ్యాండ్ వేసేసి కొంచెం లావుగా ఉండే హెయిర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి మనకి నీట్గా వస్తుంది. అది ఊడకుండా ఇంకొక హెయిర్ బ్యాండ్ వేసేద్దాము, అప్పుడు అదే ఊడకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఆ సైడ్స్ ఉన్న హెయిర్ని అంతా మనం అలా మెల్క్ చుట్టుకుంటూ కొంచెం కొంచెం హెయిర్ని మెల్క్ చుట్టుకుంటూ దాని చుట్టూ తీసుకొచ్చేసేయాలా. ఇప్పుడు మనం పిన్స్ పెట్టేస్తే పూల జడకి మనం యూస్ చేస్తాం కదా, అలాంటి పిన్స్ పెడితే బాగుంటుంది అన్నమాట, బయటకు అనేది రాకుండా ఉంటుంది. మామూలు టిక్కీస్ అవి పెడితే కొంచెం బయటకు వచ్చేస్తుంది. లాడి ఈలో ఫొటోస్ తీస్తున్నారు, అలాగే పూర్తిగా రెడీ చేయకుండా, అందుకే ఆమె ఫోజులు ఇస్తుంది అటు ఇటు తిరుగుతూ. అలా పిన్స్ చుట్టూ మనం మెలికి చుట్టి పెట్టాం కదండి, సో అదంతా ఊడకుండా చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. కొంచెం మేకప్ జస్ట్ ఏం లేదండి, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నాను అంతేను, ఇంకేమీ యాడ్ చేయకపోయడం లేదు. పిల్లల స్కిన్ త్వరగా పాడైపోతాయి అన్నమాట ఏవంటే అవి రాస్తే. డైలీ అయితే ఏమి యూజ్ చేయను, ఈరోజు మాత్రం కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అలా యూజ్ చేస్తున్నాను. ఐలైనరు అదే, హైబ్రోస్కి ఐలైన్కి రెండింటికి అదే యూజ్ చేస్తున్నాను, కాజల్ వాడుతున్నానండి. మనం ఐబ్రోస్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా లైన్లా గీయకుండా మన వెంట్రుకలు ఎలా ఉంటాయో అలా పైకి చిన్నగా గీస్తే మనం సేమ్ వెంట్రుకలు ఎలా ఉంటాయో హైబ్రోస్ ఎలా ఉంటాయో అలాగే వచ్చేస్తుంది, మనం పెన్సిల్ గీసినట్లు ఉండదన్నమాట. సో అలా వేయడానికి ట్రై చేయండి. ఐలైనర్ పెట్టేసి ఒక స్టిక్కర్ పెట్టేశాను. అలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అలా పెట్టానన్నమాట. నాకు పూలు దొరకలేదండి వైట్ కలర్ పూలు, సో అందుకనేసి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాను. బాగుంది ఇది కూడా లుకింగ్. నెక్స్ట్ మన దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇవి కొన్ని మీషోలోనే తీసుకున్నానండి. సో ఇలా అయితే రెడీ అయిపోయింది పాప. దాన్ని ఫైనల్ లుక్ అయితే ఇది. చిన్న పాపనైతే ఇలా సాండా మారీ డ్రెస్ వేశాను,
వాడు విహాన్ తెలుసు కదా మీ అందరికీ, వాడికి సర్వాణి వేసాము. ఇలా మా పాప కొన్ని ఫోజులు ఇచ్చింది. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. స్కూల్లో ఫొటోస్ రేపు వస్తాయి మాకు, సో అవి రేపటి వీడియోలో మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. మా పాప మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి.